తెలంగాణ అస్తిత్వం కుట్రల పద్మ వ్యూహంలో ప్రమాదంలో పడింది తెలంగాణ గలం దళంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సర్కార్ ఫిరాయింపుల తుపాకీని ఎక్కుపెట్టింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజాస్వామ్యానికి గోతులు తవ్వుతున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తున్నాడు సీఎం పీఠం కాపాడుకునేందుకు రాజకీయ విలువలకు తిలోదకాలిస్తూ రేవంత్ రెడ్డి బరితెగిస్తున్నాడు నాడు ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు ఇవాళ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుతంత్రాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజ స్వామ్యాన్ని పరిహసిస్తున్నది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన కంటే పార్టీ ఫిరాయింపులపైనే దృష్టి పెట్టింది ప్రజలకు ప్రజాపాలన అందించడంలో రేవంత్ సర్కార్ విఫలం కావడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మెజారిటీ ఇచ్చినా రేవంత్ సర్కార్ అభద్రతాభావంతో రాజకీయ విలువలకు తూట్లు పొడుస్తోంది అధికారం చేజిక్కిన తర్వాత పరిపాలన కంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపైనే దృష్టి పెట్టింది దానం నాగేందర్ కడియం శ్రీహరి మొదలుకొని ఇటీవల పోచారం రెడ్డి తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను పార్టీలోకి ఆహ్వానించింది వేం నరేందర్ రెడ్డి నాయకత్వంలో సునీల్ కనుగోలు డైరెక్షన్ లో చేరికల కోసం ప్రత్యేక వార్ ను ఏర్పాటు చేసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన నీతి సూక్తులన్నీ గాలికి వదిలేసింది ఎమ్మెల్యేల రాజకీయ ఆర్థిక వ్యాపార బలహీనతలను రేవంత్ రెడ్డి అవకాశంగా చేసుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి రక్షణ కవచం బీఆర్ఎస్ అందుకే తెలంగాణ గళాన్ని దళాన్ని నాశనం చేయాలనే కుట్రలకు కాంగ్రెస్ తెగిస్తోంది ఇది ఈనాటిది కాదు మలిదశ ఉద్యమం ఆరంభ దశలోనే టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి కుట్రలను ఎదుర్కొని తట్టుకుని నిలిచింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసి తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేయాలని చూశారు ఇందుకోసం అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేరేందుకు ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు ఇక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో టీడీపీ పార్టీలో ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు కుట్రలకు తెరతీసి అడ్డంగా బుక్కయ్యాడు చంద్రబాబు డైరెక్షన్ లో అప్పటి అధికార బీఆర్ఎస్ ను అస్థిరపరిచే కుతంత్రంతో ఓటుకు నోటు పన్నాగానికి పూనుకున్నారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అబాసుపాలైన రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ హోదాలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులపై నేతలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికార మతంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు పార్టీ మారే నేతలను రాళ్లతో కొట్టాలని గతంలో అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు రాజీనామా చేయకుండా చూస్తుంటాం పిచ్చు కుక్కలు ఊర్ల స్వైర విహారం చేసి ప్రజల్ని కరుస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేనే ముందలు ఉంటా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంలో కాంగ్రెస్ ద్వంద్వనీతిపై యావత్ దేశం సిగ్గుపడుతోంది ఒకవైపు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారితే రాహుల్ గాంధీ సోకాలు పెడుతున్నారు ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేపై వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది మరి హర్యానాలో ఒక నీతి తెలంగాణలో మరో నీతి ఎలా ఉంటుంది అక్కడ ఇక్కడ ఒకే ప్రజాస్వామ్యం ఒకే విలువలుంటాయి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు హర్యానాలో పార్టీ మారిన ఎమ్మెల్యే పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేదికగా ప్రజలకు వివరించారు కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగట్టారు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని ప్రశ్నించారు రెండు నాలుగు నుంచి ఫిరాయింపులు తమ పార్టీకి కొత్త కాదని గుర్తు చేశారు ప్రజా ఉద్యమంలో తెలంగాణ గట్టిగా స్పందించి తమ పార్టీకి అండగా నిలిచిందన్నారు అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని వేదికగా స్పందించారు కాంగ్రెస్ సర్కారు తీరు పట్ల సొంత పార్టీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పరిపాలనపై దృష్టి పెట్టకుండా ఫిరాయింపులపై దృష్టి పెట్టడం ఏంటని మండిపడుతున్నారు మరోవైపు పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలకు ఆద్యం పోస్తున్నాయి ఇప్పటికే పోచారం చేరికను కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరికపై ఆయన మండిపడుతున్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సన్నిహితులకు కార్యకర్తలకు చెప్పినట్లు సమాచారం జిల్లాకు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై ఆయన ఉన్నారు శ్రేణులు కార్యకర్తలు ఆయన మద్దతు పలుకుతున్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పార్టీ తీరుకు నిరసనగా జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం తప్పితే ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ చిత్రి కాంగ్రెస్ ఏదైతే మా చిత్రులు చేసుకున్న అవసరం ఉందని నేను భావించారు అంటుంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ పచ్చిందని చెప్పని భావిస్తున్నాం తమ ప్రభుత్వంపై నమ్మకం లేని సీఎం రేవంత్ రెడ్డి అధికార పీఠం ఎక్కిన నాటి నుంచి పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టారు బీజేపీ సైతం ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహిస్తోంది రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో చీకటి స్నేహం చేసిన కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ గళం లోక్సభలో లేకుండా చేశాయి ఇక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి ఫిరాయింపు కుట్రలకు తెరతీశారు మరోవైపు కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించింది ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం దాన నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ డిసైడ్ అయింది